బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను గేమ్ థియరీలో ప్రాబ్లమ్స్, అంటే ఏ ప్రాబ్లమ్స్ అంటే గేమ్స్ విత్ షాడిల్ పాయింట్ అండ్ 2x2 రెక్టాంగులర్ గేమ్స్ వితౌట్ షాడిల్ పాయింట్, ఇవి రెండు కూడా నేను ఈ రెండింటిలో ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. అంటే షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, 2x2 రెక్టాంగులర్ గేమ్స్ వితౌట్ షాడిల్ పాయింట్, షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవని గేమ్స్ ఏంటంటే 2x2 రెక్టాంగులర్ గేమ్స్. చూడండి ఒకసారి చెప్తాను. ప్లేయర్ ప్రాబ్లమ్ వన్ చూడండి. ప్రాబ్లమ్ వన్లో ప్లేయర్ ఏకి 3 స్ట్రాటజీ, ప్లేయర్ బీకి 3 స్ట్రాటజీస్, 3x3 రెక్టాంగులర్ గేమ్ ఇది. అలాగే ప్రాబ్లమ్ 2 చూడండి, 2x2 రెక్టాంగులర్ గేమ్. అండ్ ప్రాబ్లమ్ 3 2x2 రెక్టాంగులర్ గేమ్ చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్ 1 సొల్యూషన్ చూడండి. ప్రాబ్లమ్ 1 సొల్యూషన్ చేయడానికి ఏం చేయాలి? మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏమంటే, A1 యొక్క అదే ప్లేయర్ ఏకి ఏమంటారు, పే ఆఫ్ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయండి. B1, B2, B3 అని రాస్తున్నాను సింపుల్గా. ఓకే, పే ఆఫ్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను, -2, -15, -2, -5, -6, -4, -5, 20, -8. ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు ఒక గేమ్ ఇచ్చినప్పుడు మీరు మ్యాక్సిమం మినిమాక్స్ చేసి షాడిల్ పాయింట్ ఉందో లేదో చూడాలి ఫస్ట్. రో మినిమా, దానికోసం ఏంటి క్యాల్కులేట్ చేయాలి? రోలో మినిమం, రో మినిమం, కాలమ్ మ్యాక్సిమా, మ్యాక్సిమా క్యాల్కులేట్ చేయాలి. రో మినిమా క్యాల్కులేట్ చేద్దాం, ఫస్ట్ చేద్దాం రండి. రో మినిమాని ఫస్ట్ రోలో -2, 15, -2, రో మినిమం, మినిమం -2. వాటికి రౌండ్ చేయండి, -2, రెండు వాల్యూస్ ఉన్నాయి, సో రెండు వాల్యూస్ని రౌండ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా అంటే సర్కిల్ చేస్తున్నాను, సర్కిల్ చేస్తాను. సో నెక్స్ట్ రోలు చూడండి, సెకండ్ రో -5, -6, -4, మినిమం -6. ఈ ఎలిమెంట్ని సర్కిల్ చేయండి, -6. థర్డ్ రోలోకి రండి, -5, 20, -8, మినిమం -8. సో ఈ విధంగా మినిమం చేస్తాం. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం ఏంటి? మ్యాక్సిమం వాల్యూ -2, -6, -8, -2. దీన్ని మ్యాక్సిమిన్ అంటాం, మ్యాక్సిమిన్. దీన్ని ఏం డినోట్ చేస్తాం? మ్యూ అండర్ స్కోర్. ఇప్పుడు అలాగే కాలం మ్యాక్సిమాస్ చేయండి, -2 ఫస్ట్ కాలం, -2, -5, -5, మ్యాక్సిమం -2. దీన్ని ఎన్ రెక్టాంగిల్, దట్ ఈస్ ఎన్ రెక్టాంగిల్ చేయండి. అంటే దీనికి కూడా ఎన్ రెక్టాంగిల్, ఇది -2 వాల్యూ, ఎన్ రెక్టాంగిల్ చేసాం దీనికి కూడా. అంటే ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేయండి. తర్వాత సెకండ్ కాలం, 15, -6, 20, మ్యాక్సిమం 20, ఎన్ రెక్టాంగిల్ చేయండి. -2, -4, -8, -2 మ్యాక్సిమం, ఎన్ రెక్టాంగిల్ చేయండి. -2 రాండి, ఇక్కడ కూడా ఎన్ రెక్టాంగిల్ చేయండి, ఇది కూడా ఎన్ రెక్టాంగిల్ చేయండి. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం 2, -2, -2, ఇది దిస్ ఈజ్ కాల్డ్ మినీ మ్యాక్స్ వాల్యూ. ఏంటి దీని నొటేషన్ ఏంటి? మ్యూ అప్పర్ స్కోర్. ఇప్పుడు మినిమాక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కోయిన్సైడ్ అయ్యా? కోయిన్సైడ్ అయితే ఇక్కడ ఒక కోయిన్సైడ్ అయ్యాయి చూడండి, కోయిన్సైడ్ అయితే ఇక్కడ ఒక ఎన్ రెక్టాంగిల్ డ్రా చేయండి, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయండి. ఇదో సర్కిల్ డ్రా చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, సర్కిల్ ఎన్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంది, ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ -2, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సర్కిల్ ఒక ఎలిమెంట్కి సర్కిల్ ఎన్ రెక్టాంగిల్ అంటే సర్కిల్ స్క్వేర్ రెండు వచ్చాయి, స్క్వేర్ బాక్స్ రెండు వచ్చాయి. అలా వస్తే మ్యాక్సిమం మినిమాక్స్ వాల్యూస్ కోయిన్సైడ్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో, ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అయింది, ఇక్కడ ఒకటి అయింది, అంటే రెండు ఉన్నాయి షాడిల్ పాయింట్స్. అలా ఉంటే మ్యాక్సిమం మినిమాక్స్ వాల్యూ ఈక్వల్, షాడిల్ పాయింట్ ఉన్నట్టు. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ మినిమాక్స్ వాల్యూ అలా ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది? -2. మినిమాక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -2. రెండు చోట్ల ఉన్నది -2, పక్కన పెట్టండి. అంటే మ్యాక్సిమం మీ అండర్ స్కోర్, మినిమాక్స్ మీ అప్పర్ స్కోర్ ఈక్వల్ టు -2. అంటే ఇది వాల్యూ ఆఫ్ ది గేమ్, ఇంకా చెప్పక్కర్లేదు. వాల్యూ అంటే ఏంటి? షాడిల్ పాయింట్ ఉంది. ఏంటి షాడిల్ పాయింట్? ఎంత ఎంత ఏ పొజిషన్లో ఈ -2 ఉంది? ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, A1, B1, ఇది ఒక షాడిల్ పాయింట్. A1, B3, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇవి రెండు, ఇవి షాడిల్ పాయింట్స్. సో షాడిల్ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూ వాల్యూ ఆఫ్ ది గేమ్, ఇదొకటి. షాడిల్ పాయింట్ దగ్గర వాల్యూ ఆఫ్ ది వాల్యూ ఎంత ఉందో, అది పే ఆఫ్ ఎంత ఉందో, ద పే ఆఫ్ అట్ ద షాడిల్ పాయింట్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ది గేమ్. ఎంత ఉంది? -2 ఉంది కాబట్టి -2 వాల్యూ ఆఫ్ ది గేమ్. ఇక్కడ రాసాం ఆల్రెడీ, మనం ఇండికేట్ చేసాం చూడండి. కాబట్టి దీనికి షాడిల్ పాయింట్, ఫస్ట్ ప్రాబ్లమ్కి షాడిల్ పాయింట్ ఉంది. అది A1, B3 రెండు ఉన్నాయి షాడిల్ పాయింట్స్. అలాగే వాల్యూ ఆఫ్ ది గేమ్ -2.
వాల్యూ ఆఫ్ ది గేమ్ ఇజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం మినిమాక్స్. శాడిల్ పాయింట్ ఉందంటే మళ్ళీ ఇదంతా చెప్పక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ 10 సార్లు మ్యాక్సిమం మినిమాక్స్ కోయిన్సైడ్ అయితేనే శాడిల్ పాయింట్ ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇది. సెకండ్ ప్రాబ్లం రండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి? దిస్ వన్ 2x2 రెక్టాంగిల్ గేమ్, 5, 4, 2, 3 ఇది చూడటం. ఇప్పుడు అది క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ టు ద సెకండ్ ప్రాబ్లం, ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ప్లేయర్ ఏకి? 2, a1 a2 b1 b2. ఇప్పుడు దీనికి కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయండి. రో మినిమా, కాలమ్ మ్యాక్సిమా, మ్యాక్సిమా ఏ ఎలిమెంట్స్ ఏంటి? 5, 4, 2, 3. పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఇది. పే ఆఫ్ మ్యాట్రిక్స్లో నుంచి మనం ఫస్ట్ రో 5, 4 మినిమం 4 రౌండ్ చేయండి. సెకండ్ వన్ ఎలిమెంట్, సెకండ్ రో 2, 3 మినిమం 2. ఇప్పుడు రెండిట్లో మ్యాక్సిమం మినిమం చేసాం కదా, మినిమం చేసినప్పుడు మ్యాక్సిమం చేయండి, మ్యాక్సిమిన్ వస్తుంది మనకి. ఇందులో మ్యాక్సిమం 4, దిస్ మ్యాక్సిమిన్ వాల్యూ మ్యూ అండర్ స్కోర్. ఓకే, ఇప్పుడు కాలంలోకి రండి. కాలం మ్యాక్సిమా చేయండి, 5 ఫస్ట్ కాలం, 5, 2 మ్యాక్సిమం 5 స్క్వేర్ బాక్స్ పెట్టండి. నెక్స్ట్ వన్ సెకండ్ కాలం 4, 3 మ్యాక్సిమం 4 స్క్వేర్ బాక్స్ పెట్టండి. ఎన్ రెక్టాంగిల్ చేయండి, అయిపోయింది. ఎన్ రెక్టాంగిల్ చేసాం. ఇప్పుడు ఈ 5, 4లో మినిమం వాల్యూ తీసుకోండి. మ్యాక్సిమం చేసాం, మినిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎంత? 4. ఈ 4 మనకి మినిమాక్స్, మినిమాక్స్ వాల్యూ మ్యూ అప్పర్ స్కోర్. ఇప్పుడు దీనికి మనం మ్యాక్సిమం వాల్యూ చూడండి ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇంకా ఇక్కడ చూడాలంటే ఇందులో చూడండి, మీ మ్యాట్రిక్స్లో పే ఆఫ్ మ్యాట్రిక్స్లో ఎక్కడైతే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ వచ్చింది చూడండి, 2 వచ్చాయి ఇక్కడ వచ్చింది 4 దగ్గర. సో ఆ ఎలిమెంట్ని మనం మ్యాక్సిమం మినిమాక్స్ 2 కోయిన్సైడ్ అయిపోయినట్టే, ఇంకేం చేయట్లేదు. సో ఇక్కడ కూడా బాక్స్ డ్రా చేస్తాం. సో ఇలాగా ఎప్పుడైతే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ బాక్స్ 2 కూడా మనం డ్రా చేసిన 2 ఉన్నాయి ఒక ఎలిమెంట్ దగ్గర, ఆ ఎలిమెంట్ దగ్గర వాల్యూ ఆఫ్ ది గేమ్ షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయినట్టు, వాల్యూ ఆఫ్ ది గేమ్ ఉన్నట్టు. సో ఎక్కడుంది అది? ఈ పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్ ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలం a1 b2 అంటే షాడిల్ పాయింట్. షాడిల్ పాయింట్ ఏంటి? ఇజ్ ఈక్వల్ టు a1 కామా b2 ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అనమాట. సో ఈ షాడిల్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి మనం వాల్యూ ఆఫ్ ది గేమ్ చెప్పాలి. వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ అప్పర్ స్కోర్ మ్యాక్సిమిన్, మ్యూ అండర్ స్కోర్ మ్యాక్సిమిన్, మ్యూ అప్పర్ స్కోర్ మినిమాక్స్. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఎక్కడ అయిన వాల్యూ ఎంత? 4. సో 4 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్. ఇది ఎక్కడది? వాల్యూ ఆఫ్ ది గేమ్ ఈజ్ పే ఆఫ్ ఎట్ ద షాడిల్ పాయింట్, ఇట్ ఈస్ 4. కాబట్టి వాల్యూ ఆఫ్ ది గేమ్ 4, షాడిల్ పాయింట్ a1 b2 ద ఫస్ట్. ఇలా కూడా రాయొచ్చు 1, 2 ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. ఇది ప్రాబ్లం 2. ప్రాబ్లం 2 కూడా షాడిల్ పాయింట్ ఉంది. వాల్యూ ఆఫ్ ది గేమ్ ఆఫ్ కోర్స్ వాల్యూ ఆఫ్ ది గేమ్ షాడిల్ పాయింట్ లేకపోయినా మనం వితౌట్ షాడిల్ పాయింట్ కూడా వాల్యూ ఆఫ్ ది గేమ్ క్యాలిక్యులేట్ చేస్తాం, చూద్దాం తర్వాత. సరే, ప్రాబ్లం 3 తీసుకోండి. ప్రాబ్లం 3 రాసుకుంటున్నాను. ఏంటది? a1 a2 b1 b2 వాల్యూస్ 6, 2, 4, 5. ఫస్ట్ ఒకసారి ఈ మ్యాట్రిక్స్కి, పే ఆఫ్ మ్యాట్రిక్స్కి రో మినిమా కాలం మ్యాక్సిమా మ్యాక్సిమం మినిమాక్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. మినిమం ఫస్ట్ రోల్ 6, 2 మినిమం 2, 4, 5 మినిమం 4. సో 2, 4 మ్యాక్సిమం చేయండి. మ్యాక్సిమం 2, 4లో మ్యాక్సిమం 4, ఇది మ్యాక్సిమం మ్యూ అండర్ స్కోర్ అలా ఉంచండి. మినిమాక్స్ వాల్యూ చేయండి. ఫస్ట్ కాలం మ్యాక్సిమం చేయండి, 6, 4 మ్యాక్సిమం 6, 2, 5 సెకండ్ కాలం మ్యాక్సిమం 5. ఇప్పుడు ఈ రెండిట్లోని ఏమంటారు దాన్ని? మినిమాక్స్ మినిమం వాల్యూ చేయండి 6, 5లో మినిమం. ఇది మ్యూ అప్పర్ స్కోర్ మినిమాక్స్, ఇది మినిమాక్స్, ఇది మ్యాక్సిమిన్ ఇక్కడ రాస్తాను. రెండు వాల్యూస్ వచ్చాయి చూడండి. ఇప్పుడు రెండు వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం వాల్యూ 4, మినిమాక్స్ వాల్యూ 5 ఈక్వల్ అవ్వలేదు. మ్యాక్సిమం ఇస్ నాట్ ఈక్వల్ టు మినిమాక్స్. సో దేర్ ఫోర్ అంటే షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు ఈ గేమ్కి. అంటే వితౌట్ షాడిల్ పాయింట్, షాడిల్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో వితౌట్ షాడిల్ పాయింట్ గేమ్స్ ఎలా సాల్వ్ చేయాలి?
మనం గేమ్స్ వితౌట్ షాడిల్ పాయింట్, పర్టికులర్గా 2x2 రెక్టాంగులర్ గేమ్స్ రెండు డిస్కషన్స్ చేసాం. అందులో ఫార్ములాస్ ఏంటి, 2x2 రెక్టాంగులర్ గేమ్స్కి ఫార్ములాస్ ఉన్నాయి, మనం క్యాలిక్యులేట్ చేస్తాం. P1 P2 Q1 Q2 మ్యూ వాల్యూ ఆఫ్ ది గేమ్. సో ఇప్పుడు ఇందులో ఎన్ని పాయింట్స్ చేయాలంటే 3 పాయింట్స్ చేయాలి. ఫస్ట్ది ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ. ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ ఇది ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ అంటే మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ఏ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాబబిలిటీస్ చేద్దాం. P1 P1కి ఫార్ములా ఏంటి, A22 మైనస్ A21 డివైడెడ్ బై డినామినేటర్లో సేమ్ ఫార్ములా మీకు తెలుసు, A11 ప్లస్ A22 మనం డిస్కస్ చేస్తాం మైనస్ ఆఫ్ A12 ప్లస్ A21. వాల్యూస్ చూసి క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. ఇది ఇజ్ ఈక్వల్ టు A22 మైనస్ A21. A22 అంటే చూడండి ఇక్కడ రాస్తాను, ఇది A11, ఇది A12, ఇది A21, ఇది A22. A22 మైనస్ A21 1 1 1 2 2 1 2 2. A22 5 మైనస్ A21 4, 5 మైనస్ 4 డివైడ్ బై A11 ప్లస్ A22 అంటే 6 ప్లస్ 5 మైనస్ A12 ప్లస్ A21 2 ప్లస్ ఆర్డర్లో రాస్తున్నాను 2 ప్లస్ 4. A12 ప్లస్ A21 2 ప్లస్ 4, 5 మైనస్ 4 1 డివైడెడ్ బై 6 ప్లస్ 5 11, 4 ప్లస్ 2 6, 11 మైనస్ 6 ఇట్స్ 5. ఇప్పుడు P2 క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకా ఫార్ములా అవసరం లేదు, 1 మైనస్ P1 చేద్దాం. ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/5 ఇజ్ ఈక్వల్ టు 4/5. ఇప్పుడు ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ ఎలా వేస్తాం, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ వేయడానికి ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు A1 A2 P1 P2. P1 P2 వాల్యూస్ అంత 1/5 4/5. మ్యాట్రిక్స్ కొంచెం పెద్ద చేద్దాం. సో ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు A1 A2 P1 P2. ఇప్పుడు ఏ స్ట్రాటజీని ప్లేయర్ ఏ ఎక్కువ చేస్తాడు, 4/5 ప్రాబిలిటీ ఎక్కువ A2కి, P2 వాల్యూ ఎక్కువ అంటే A2 స్ట్రాటజీని యూజ్ చేస్తాడు ఎక్కువగా. ఎక్కువగా యూజ్ చేస్తే A2 అనే స్ట్రాటజీ, దానివల్ల అతనికి గెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ విధంగా ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ చేస్తాం. ఇది ఎస్ఏ, ఈ పాయింట్ రాస్తే చాలు అయిపోయింది ఆప్టిమల్ స్ట్రాటజీ ప్లేయర్ ఏ. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చేయాలంటే ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి. ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి. ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, Q1 క్యాలిక్యులేట్ చేయండి. ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది. Q1కి ఫార్ములా ఏంటి, A22 మైనస్ A12 అంతే ఫార్ములా, రైట్, డివైడెడ్ బై సేమ్ A11 ప్లస్ A22 మైనస్ A12 ప్లస్ A21 A12 ప్లస్ A21 అంతే. సో దేర్ఫోర్ A22 ఎంత, 6, 5 5 మైనస్ A12 A22 ఇక్కడ A22 మైనస్ A12 అంటే 2 డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ 6 ప్లస్ 5 మైనస్ 2 ప్లస్ 4. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 3 డివైడెడ్ బై ఇది 5, డినామినేటర్ 5 వచ్చింది మనకి ఇందాక. సో సేమ్ వాల్యూ. ఇప్పుడు Q2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q1 అంతే, 1 మైనస్ 3/5 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2/5. అది కనిపిస్తుంది కదండి, అర్థమవుతుంది కదండి, అంతే, ఇంత దీని ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి రాయాలి. ఇవి ఇక్కడ రాస్తున్నాను ఎస్పి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి, B1 B2 విత్ ప్రాబబిలిటీస్ రాయాలి అంతే. Q1 Q2 రాయాలి, Q1 అంత 3/5, Q2 2/5. ఇప్పుడు ఈ రెండు స్ట్రాటజీల్లో ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, 3/5 P1లో ఉంది. అంటే ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాడు ప్లేయర్ బి, B1, అందుకే కరస్పాండింగ్ రాసాం B1 స్ట్రాటజీ. ఇక్కడ ప్లేయర్ బి యూజ్ చేస్తాడు ఎప్పుడు, ప్లేయర్ ఏ A2 అనే స్ట్రాటజీని యూజ్ చేస్తాడు, దానికి ప్రాబిలిటీ ఎక్కువ. ఈ విధంగా ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక పాయింట్ చేయాలి మనం, వాల్యూ ఆఫ్ ది గేమ్, థర్డ్ పాయింట్ వాల్యూ ఆఫ్ ది గేమ్. వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ. మ్యూకి ఫార్ములా ఏంటి, A11 A22 మైనస్ A12 A21 డివైడెడ్ బై సేమ్ థింగ్ విత్ ప్లస్ A11 ప్లస్ A22 మైనస్ A12 ప్లస్ A21. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. A11 A22 వాల్యూస్ అంత 6 5 6 ఇంటూ 5 మైనస్ A12 A21 2 4 2 ఇంటూ 4 డివైడెడ్ బై 6 ప్లస్ 5 మైనస్ 2 ప్లస్ 4. ద వాల్యూ అంత, వాల్యూ
థర్టీ మైనస్ ఎయిట్ ట్వంటీ టూ, ట్వంటీ టూ డివైడెడ్ బై డినామినేటర్ మనం చేస్తాం ఫైవ్, ట్వంటీ టూ బై ఫైవ్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, వాల్యూ ఆఫ్ ది గేమ్ ఎంత వచ్చింది, ట్వంటీ టూ బై ఫైవ్ వచ్చింది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకసారి మన మ్యాక్సిమిన్ మిన్వాక్స్ వాల్యూస్ చూసుకోండి. మ్యాక్సిమిన్ వాల్యూ ఫోర్, ఇంకో దిస్ వన్, ఇది ఫోర్, మినిమాక్స్ వాల్యూ ఫైవ్. సో మ్యాక్సిమిన్ మినిమాక్స్ వాల్యూలో ఈ రెండింటిలోని ఈ రెండింటికి మధ్యలో ఉండాలి వాల్యూ ఆఫ్ ది గేమ్. ఇది ఫోర్, ఇది ఫైవ్, ఇది వాల్యూ అంత చూడండి, ట్వంటీ టూ బై ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెకండ్, ఫోర్ పాయింట్ ఫోర్ ఇది వాల్యూ, ఈ వాల్యూ ఫోర్ పాయింట్ ఫోర్. వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యాక్సిమన్కి మినిమాక్స్కి మధ్యలో ఉందా, ఫోర్కి ఫైవ్కి ఉంది, ఒకటి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇలా ఉండాలి. ఇలా ఉంటే మన వాల్యూ కరెక్ట్ అనమాట. అది మనం చూసుకుని మనం క్యాలిక్యులేట్ అంటే మన ఆన్సర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా రిలేషన్ ఏంటంటే, మ్యాక్సిమిన్ వాల్యూ మ్యూ అండర్ స్కోర్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూ, వాల్యూ ఆఫ్ ది గేమ్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూ అప్పర్ స్కోర్ మినిమాక్స్ వాల్యూ, ఇది రిలేషన్. సో దీన్ని నేను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశాను. ఇలా మీకు ఇలా గుర్తుంటే మ్యాక్సిమిన్కి మినిమం మనం చాలా సులువు, ఇది మ్యాక్సిమిన్ వాల్యూ ఫోర్ మినిమాక్స్ వాల్యూ ఫైవ్, ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇది ఎప్పుడు చిన్న వాల్యూ వస్తుంది, పెద్ద వాల్యూ వస్తుంది, అబ్వియస్ అంటే కదా, రిలేషన్ ఇక్కడ ఉంది కదా, చూసాం కదా. సో ఈ విధంగా ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ, ఇంకోటి ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ ఎస్ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి ఎస్బి, వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ, ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక గేమ్స్కి సాడిల్ పాయింట్, గేమ్కి సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అన్న గేమ్కి, అప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అది టూ బై టూ రెక్టాంగులర్ గేమ్స్కే ఈ ఫార్ములా, అందుకే టూ బై టూ రెక్టాంగులర్ గేమ్స్ వితౌట్ షాడిల్ పాయింట్ అని హెడ్డింగ్ పెట్టాను. సో మనం ఏంటి నేర్చుకున్నాం అంటే, ఈ క్లాస్లోనే గేమ్స్ విత్ షాడిల్ పాయింట్, షాడిల్ పాయింట్ ఉన్న గేమ్స్ అంటే ప్రాబ్లమ్ వన్ ప్రాబ్లమ్ టూ గేమ్స్కి షాడిల్ పాయింట్స్ ఉన్నాయి, షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయింది. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ డైరెక్ట్గా వచ్చింది. ప్రాబ్లమ్ త్రీకి షాడిల్ టూ బై టూ రెక్టాంగులర్ గేమ్, అదే దానికి మనకి షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. దానికి ఏం చేస్తామంటే మనం వాల్యూ ఆఫ్ ది గేమ్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి మనం క్యాలిక్యులేట్ చేస్తాం, వాల్యూ ఆఫ్ ది గేమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి మూడు చేయాలి మనం, అంటే ప్రాబబిలిటీస్ పీ వన్ పీ టూ క్యూ వన్ క్యూ టూ వాల్యూ ఆఫ్ ది గేమ్ ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైంది కదండి, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.